హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కేమ్స్ కుకింగ్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయిన పెసరట్టుని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే పెసరట్టు చల్లారినా కూడా రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు పొట్టుతో ఉన్న పెసరపప్పును తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పుకి 5 కప్పుల నీళ్లు పోసుకొని 6 నుండి 8 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. తరువాత రోజు ఉదయాన్నే నానబెట్టిన పెసరపప్పుని పొట్టుతో సహా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 2 ఇంచుల అల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చిని తగ్గించుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి మరియు కొన్ని నీళ్లు వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత రుచిగా పెసరట్టు వస్తుంది. ఇందులో కొద్దిగా బియ్యం పిండి వేసుకోవడం వలన పెసరట్టు అనేది చల్లారిన తర్వాత కూడా రుచి అలాగే ఉంటుంది. ఇప్పుడు 2 చిన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు కొద్దిగా కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని దోసలా వేసుకోవాలి. దీనిపై చిన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇష్టం ఉన్నవాళ్ళు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత అంచులకు కొద్దిగా నూనె వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ పెసరట్టుని ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న పెసరట్లని వేడివేడిగా తీసుకుంటే ఎటువంటి చట్నీ అవసరం లేకుండానే తినేయొచ్చు. అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.